సినిమా హిట్ అయితే పారితోషికం పెంచడం కామన్ అండి. మరి ఓ రియాలిటీ షో హిట్ అయిందని రెమ్యునరేషన్ పెంచితే ఏమనాలి? తెలుగు బిగ్ బాస్ లో కనిపించిన సెలబ్రిటీల తీరు ఇప్పుడు అలాగే ఉంది. బిగ్ బాస్ హిట్ అయ్యిందంటూ వీళ్ళంతా ఇప్పుడు కొండెక్కి కూర్చున్నారు. చిన్న చిన్న రిబ్బన్ కటింగ్స్ టీవీ కార్యక్రమాలకే లక్షల్లో డిమాండ్ చేస్తున్నారట. అర్చన, దీక్ష పంత్, హరితేజ, జ్యోతి వీళ్ళంతా ఇప్పుడు స్టార్స్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారు. వీళ్ళలో కొందరు భారీ రేట్లు చెబుతున్నారు. సినిమాల్లో చిన్న చిన్న పాత్రలకే పెద్ద అమౌంట్లు చెబుతున్నారట. సినిమా ఫీల్డ్ లో ఇవన్నీ కామనే, కానీ చిన్న చిన్న టీవీ కార్యక్రమాలు కూడా లక్షల్లో డిమాండ్ చేయడం మాత్రం విడ్డూరం. ఇక బిగ్ బాస్ తో తాము స్టార్స్ అయిపోయామని వీళ్ళనుకుంటున్నారు. కానీ ఆ కార్యక్రమం హిట్ అవ్వటానికి అతిపెద్ద కారణం ఎన్టీఆర్ అనే విషయాన్ని వీళ్ళు మర్చిపోయినట్టున్నారు. కేవలం వీకెండ్ టీఆర్పీలతోనే బిగ్ బాస్ క్లిక్ అయిందనే మ్యాటర్ని వీళ్ళంతా గుర్తుంచుకుంటే మంచిది. మరీ ముఖ్యంగా బిగ్ బాస్ లో పాల్గొనటానికి అసలైన సెలబ్రిటీలు దొరక్క మరొక ప్రత్యామ్నాయం లేక వీళ్ళను పెట్టుకున్నారనే విషయాన్ని గుర్తుంచుకుంటే ఇంకా మంచిది. ఇక మధుప్రియ, కల్పన లాంటి వాళ్ళు దీనికి మినహాయింపు కాగా, అటు ఆదర్, సంపూర్ణేష్ బాబు, ప్రిన్స్ లాంటి మేల్ కంటెస్టెంట్స్ మాత్రం పారితోషికం కంటే కాస్త క్రేజ్ వచ్చినందుకు హ్యాపీగా ఉన్నారు. ఇక ఈ క్రేజ్ తో మరికొన్ని సినిమా అవకాశాలు వస్తే అదే 10,000 అని ఫీల్ అవుతున్నారు.